ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి వరద ఉధృతిని భారీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు పరిశీలించారు. ప్రాజెక్టు కాపర్ డ్యాం వద్ద వరద ఉధృతిని ఇరిగేషన్ అధికారులు మంత్రికి వివరించారు. ఎగువ నుండి ప్రాజెక్టు వద్దకు 7 నుండి 8 లక్షల క్యూసెక్ల అదనపు జలాలు వచ్చి చేరుతున్నందున అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జూలై నెలలో వచ్చే వరద కన్నా భిన్నంగా ఈ సంవత్సరం జూలైలో అనూహ్యంగా పెద్ద ఎత్తున అదనపు వరద నీరు వచ్చి చేరుతుందన్నారు. ఎగువ నుండి 14 లక్షల క్యూసెక్ల వరద నీరు వచ్చే అవకాశముందని అన్నారు. వరద ఉధృతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు మంత్రి తెలిపారు. పోలవరం ప్రాజెక్టు వద్ద గంటకంటకు వరద ఉధృతిని పెంపొందించడంలో మంగళవారం నాటికి పోలవరం స్పిల్వే వద్ద 34.040 మీటర్లు నీటిమత్తం నమోదు కావడంతో 12.10 లక్షల క్యూసెక్ల నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. వ్యాక్సిన్ ఎక్కడి నుంచో తీసుకొచ్చి జియో బ్యాగ్స్తో వేసి ఒక లెవెల్ వరకు తీసుకురాగలిగాం. ఇంకా టైం ఉన్నట్లయితే ఈ మంత్ ఎండింగ్కి సేఫ్ లెవెల్కి తీసుకొచ్చేటానికి అవకాశం ఉంది. కానీ ప్రతి సంవత్సరం కన్నా భిన్నంగా కొద్దిగా తొందరగా వరదలు రావడం వలన ఇక్కడ ఉన్నటువంటి భాగం నుంచి నీళ్లు వెనక్కు వెళ్లి ఈ మొత్తం అంతా కూడా మునిగిపోయింది వర్కింగ్ ఏరియా. ఇది ఇప్పుడు జరిగినటువంటి నష్టం. సరే, ఇది ఎందువల్ల జరిగింది ఏమిటి, విల్ డిస్కస్ లేటర్. మా వల్ల జరిగిందా వాళ్ళ వల్ల జరిగిందా అదంతా కూడా పొలిటికల్గా మాట్లాడేటువంటి అంశాలు. దాని మీద ఇవాళ అసెస్ చేయడానికి నేను, అదేవిధంగా మా సెక్రటరీ శశిభూషణ్ గారు, కలెక్టర్, ఈఎన్సీ మేమందరం రావడం జరిగింది. నేను వెళ్ళి చూసి వచ్చాను. కొద్దిగా ఎర్లీగా రావడం వల్ల వాళ్ళు కొద్దిగా ఇప్పుడే వచ్చారు. లంచ్ చేసి వాళ్ళు కూడా వెళ్ళి చూసి వచ్చిన తర్వాత అవసరమైతే ఇంకా మీకు ఇన్ డీటెయిల్గా చెప్పేటటువంటి అవకాశం ఉంటుంది. అనుకోని విధంగా వరదలు ఉధృతం రావడం వల్ల స్పిల్వే నుంచి వాటర్ ఉద్దేశం ఇక్కడ ఈ వర్కింగ్ ప్లేస్లోకి ఈ డయాఫ్రామ్ వాల్ కంప్లీట్ ఇప్పుడు మునిగిపోయింది. ఈ డయాఫ్రామ్ వాల్ మీద నేషనల్ హైడ్రో కార్పొరేషన్ పవర్ కార్పొరేషన్ వాళ్ళు కొన్ని టెస్టులు చేయాలనుకున్నారు. ఆ టెస్టులు కన్నా రంగం సిద్ధం చేశాం. ఈ లోపల ఈ వరద రావడం వల్ల ఆ టెస్టులు కొద్దిగా ఆలస్యమయ్యే అవకాశం ఉంది. దీన్ని ప్రజలు గమనించాలని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఈరోజు ఈ పోలవరం మొత్తం మేమందరం కూడా రావడం జరిగింది. మైసెల్ఫ్, అలాగే ఈఎన్సీ గారు, సెక్రటరీ గారు, లోకల్ కలెక్టర్, అందరూ ఇక్కడికి ప్రత్యేకంగా రావడం జరిగింది. కారణం ఏంటంటే, సహజంగా జూలైలో రావాల్సినటువంటి వరద కన్నా కూడా కొద్దిగా అనూహ్యంగా చాలా పెద్ద ఎత్తున వరద నీరు పైనుంచి రావడం జరిగింది. ఇప్పటికీ మాకున్న సమాచారం మేరకు 7 నుంచి 8 లక్షల క్యూసిక్ వాటర్ని పైనుంచి ఫ్లో అవుతా ఉన్నది. ఇది సుమారుగా 14 లక్షల క్యూసిక్ కూడా చేరే